హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ చార్విక్ కిచెన్ హోమ్. చార్విక్ కిచెన్స్లో ఈరోజు చేయబోయే రెసిపీ ఏంటి అనుకుంటున్నారా? మీరు ఎవరైనా మెత్తన పకోడీ ఇంతవరకు ట్రై చేయకపోతే నేను చెప్పే విధంగా ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. ఆయిల్ అనేది అస్సలు పేల్చకుండా వస్తుంది. నేను చెప్పే చిన్న టిప్ పాటిస్తే చాలు, అచ్చం బయట కొనే టేస్ట్ లాగానే వస్తుంది. వీడియోలోకి వెళ్ళి ప్రిపరేషన్ ఏంటి అనేది ఒకసారి చూసేద్దాం. ఫస్ట్గా ఒక బౌల్ తీసుకుని నేనైతే 1 కప్ శనగపిండి తీసుకున్నాను. దీంట్లో 1 టేబుల్ స్పూన్ వరిపిండి అయితే యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ వరిపిండి యాడ్ చేయడం వల్ల ఆయిల్ అనేది అస్సలు పీల్చుకోదు. కలర్ కోసం కొద్దిగా పసుపు అయితే యాడ్ చేసుకోవాలి. ఇందులో కొత్తిమీర, కరివేపాకు, కచ్చా పచ్చగా దంచిపెట్టుకున్న అల్లం వెల్లుల్లి కూడా వేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు, ఆనియన్ ముక్కలు ఎన్ని ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది. రుచికి సరిపడా సాల్ట్, చిటికెడు అంటే చిటికెడు వంట సోడా యాడ్ చేసుకోవాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఈ ప్లేస్లో వాము కూడా యాడ్ చేసుకోవచ్చు. అంతేనండి, అంతకుమించి ఇంకే మసాలాస్ కూడా యాడ్ చేయాల్సిన అవసరం అయితే అస్సలు లేదు. కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ పిండి అనేది గట్టిగా కాకుండా అలానే మరీ జారుడుగా కాకుండా మీడియంగా కలుపుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ప్రాసెస్, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది పెట్టుకోవాలి. ఆయిల్ అనేది కాస్త మరిగిన తర్వాత పకోడీలు ఇలా వేసుకున్నాక మంట అనేది మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోవాలి. రెండు వైపులా కూడా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే పకోడీ అనేది రెడీ అయినట్టే. ఇలా ఒకసారి మీరు మెత్తన పకోడీ ట్రై చేసి చూడండి, చాలా బాగా వస్తుంది. ఫస్ట్ టైం చేసే వాళ్ళకు కూడా సక్సెస్ అనేది ఖచ్చితంగా అవుతుంది. ఆయిల్ కూడా అస్సలు పీల్చదు. 1 టేబుల్ స్పూన్ వరిపిండి యాడ్ చేసుకోవడం వల్ల అంతేనండి, మెత్తన పకోడీ అనేది రెడీ అయ్యింది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.